ఫ్రెండ్స్, ఇది వైర్ స్ట్రిప్పింగ్ మిషన్. చూసారు కదా, పెద్ద కేబుల్ అనే కాదు, చిన్న వైర్ కూడా ఇప్పుడు వదులుతారు చూడండి, సన్నగా ఉంటుంది చూడండి వైర్ చూసారా. సో ఈ చిన్న వైర్ని కూడా అంటే పైన ఉండే ఆ మెటీరియల్ ఏదైతే ఉందో మీకు ఆ మెటీరియల్ తీసేసి లోపల నుంచి ఆ వైర్ ఉంది కదా, ఆ వైర్ అనేది విడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు కేబుల్ ఉంది కదా, పైన ఉండే ఆ కేబుల్ లోపల ఉండే ఆ కాపర్ వైర్ ఎట్ట వేరువేరుగా వచ్చిందో సేమ్ అలానే ఇది కూడా చూడండి. అక్కడ రకరకాల హోల్స్ ఉంటాయి, ఆ హోల్ సైజ్ అనేది అంటే ఇప్పుడు 5mm, 10mm, 15mm అలా హోల్ సైజ్ అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, చూసారా ఇక్కడే హోల్ చూడండి, రకరకాల హోల్. సో ఆ వైర్ అనేది మనకి ఎంత లావు ఉన్నా కూడా దాంట్లోంచి ఆ వైర్ని వేరు చేస్తుంది. అంటే పైన ఉండే ఆ ప్లాస్టిక్ మెటీరియల్ అనేది, రబ్బర్ మెటీరియల్ అనేది వేరుగా వచ్చేస్తుంది, లోపల ఉండే ఆ వైర్ అనేది వేరుగా వచ్చేస్తుంది. సో మనం ఈ మెషిన్ ఒకటి పెట్టుకొని, ఈ మెషిన్ మనకి తక్కువ ధరకే వస్తుంది, అంటే మీకు 40,000కే వస్తుంది, ఇంకా తక్కువలో కూడా ఉన్నాయి, 15-20,000లో కూడా ఉన్నాయి మాన్యువల్ అది. సో ఒక 40,000 పెట్టుకుంటే ఇటువంటిది వచ్చేస్తుంది అన్నమాట ఎలక్ట్రికల్ది. మీకు ఆ 40,000 నుంచి ఇంకా 50,000లో ఉంది, 70-80,000లో కూడా ఉంది, 100,000 రూపాయల్లో కూడా ఉంది. సో ఆ మిషన్ వేరు వేరు మోడల్ ఉంటుంది, ఆ మోటార్ కూడా మారుద్ది, 1 HP మోటార్ కన్నా ఎక్కువ ఉండేది, ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. సో ఇటువంటి మిషన్ ఒకటి పెట్టుకొని చక్కగా పోటీ తక్కువ ఉన్న బిజినెస్లు ఇవి, కానీ హై డిమాండ్ ఉన్న బిజినెస్లు. ఎందుకంటే ఇప్పుడు వైర్ ఉందండి, కాపర్ వైర్ అంటే దాంట్లోంచి మీరు కాపర్ని వేరు చేస్తారు, అలానే మీకు అల్యూమినియం వైర్ ఉంటాయి, సో అవి అల్యూమినియం వేరు చేస్తారు. నెక్స్ట్ రకరకాల ఇంకొకటి, దీంట్లో రేట్ నేను మెన్షన్ చేయలే, కాపర్ వైర్ ఎంత, అల్యూమినియం వైర్ ఎంత అనేది, ఎందుకంటే రేట్ ఒకేలా ఉండదు, క్వాలిటీని బట్టి రేట్ అనేది ఉంటుంది. ఇప్పుడు కేబుల్ ఉంది, కేబుల్లో వచ్చే అల్యూమినియం కానీ కాపర్ కానీ అది వేరే క్వాలిటీ ఉంటుంది, ఏది లావుగా ఉంటుంది చూడండి కేబుల్ వైర్ అది, అలా కాకుండా సన్నగా వస్తుంది చూడండి. ఇప్పుడు మనకి సిల్క్ వైర్ టైప్లో ఉంటుంది, దాంట్లో వచ్చే ఆ మెటీరియల్కి వేరే రేట్ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే నేను ఒక రేట్ పెట్టాను అనుకోండి, రేట్ చెప్పానంటే మీరు అదే ఊహించుకుంటారు, అలా కాదు, ఆ కాపర్ వైర్ని బట్టి మారుతూ ఉంటుంది, అల్యూమినియం కూడా అంతే. సో ఆ రేట్ అనేది కాస్త మారుతూ ఉంటుంది అన్నమాట. కనుక ఈ మిషన్ మీరు గూగుల్లో కూడా వైర్ స్ట్రిప్పింగ్ మిషన్ అని మీరు టైప్ చేస్తే డైరెక్ట్గా సప్లయర్ మొబైల్ నెంబర్స్, అడ్రస్, A to Z డీటెయిల్స్ వచ్చేస్తుంది. మీరు డైరెక్ట్గా వెళ్ళండి, వెళ్ళి చూసుకోండి మిషన్ ఎలా పనిచేస్తుంది ఏంది అనేది. మీకు ఈ మిషన్ హైదరాబాద్లోనే దొరుకుతుంది, ఏమి ఇబ్బంది లేదు, హైదరాబాద్ నుంచే మీరు కొనుగోలు చేయొచ్చు కూడా. ఫస్ట్ వెళ్ళి చూసుకోండి ఇది ఎలా పనిచేస్తుంది ఏంది అనేది. సో మీరు లోకల్గా నెక్స్ట్ ఈ వైర్ ఎలా కనెక్ట్ చేయాలి అంటే, మీరు ఏదైనా సరే ఇటువంటిది పెట్టాలి అనుకుంటే, ఇప్పుడు నార్మల్గా మీకు ఐడియా ఉండే ఉంటుంది, ప్లాస్టిక్ వేస్ట్ అన్ని ఒక డంప్ యార్డ్లా పెట్టుకొని ఉంటారు, ప్లాస్టిక్ వేస్ట్ మొత్తం రీసైక్లింగ్ కోసం కలెక్ట్ చేస్తూ ఉంటారు చూడండి. సో ఈ కాగితాలు ఎరుకునే వాళ్ళంతా ఆ ప్లాస్టిక్ తీసుకొని వచ్చి వాళ్ళ దగ్గర పడేస్తూ ఉంటారు, సేమ్ వాళ్ళే మీకు సప్లై ఇస్తారు ఇటువంటి వైర్. అంటే వాళ్ళ దగ్గర నుంచి మీరు వైర్ తీసుకొని, అంటే ఫస్ట్ మీరు ఇవి కొనుగోలు చేస్తున్నారంటే వాళ్ళే తీసుకుని వచ్చి ఇస్తారనమాట, ఓకేనా. సో మీరేం తిరగాల్సిన పనిలే, ఈ స్క్రాప్ వేస్ట్ కలెక్ట్ చేసే వాళ్ళంతా ఆ స్క్రాప్ వేస్ట్లో ఈ వైర్ వేస్ట్ వస్తే అవి తీసుకుని వచ్చి మీకు ఇచ్చేస్తారు. మీరు ఒక రేట్ ఇంత అని ఆల్రెడీ మార్కెట్లో ఎంత నడుస్తుందో దాన్ని బట్టి వైర్ కేజీల లెక్కన కొనేసుకుంటారు. బట్ దాంట్లో నుంచి మీరు కాపర్ని, అల్యూమినియంని వేరు చేసి అది అమ్మేటప్పుడు 3x రేటుకి అమ్ముతారు, 3 రెట్లు రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. కొనేటప్పుడు స్క్రాప్ కొంటారు కనుక చాలా డెడ్ చీప్ రేటుకి ఇచ్చి కొనేస్తారు, కానీ అమ్మేటప్పుడు ఏమమ్ముతారు, దాంట్లోంచి ఆ ప్లాస్టిక్ మెటీరియల్ని వేరు చేసి లోపల ఉండే కాపర్, అల్యూమినియం అమ్ముతారు కనుక రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. కనుక ఖచ్చితంగా ట్రై చేయండి, సక్సెస్ అవుతారు. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి.